असले చలికాలం ఆపై బాంబ్ సైక్లోన్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు అమెరికాను గడగడలాడిస్తోంది. 22 మంది చనిపోయినట్లు చెబుతున్న 20 లక్షల ఇళ్లలో కరెంట్ లేక వణికిపోతున్నారు. తుఫాను వల్ల క్రిస్మస్ సంబరాలను కూడా తెరపడింది. చాలా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు పని చేయడం లేదు. ప్రజలు తీవ్ర బాధలు అనుభవిస్తున్నారు. పెన్సిల్వేనియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వర్షం మంచు రూపంలో కురుస్తోంది. క్రిస్మస్ న్యూ ఇయర్ కు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళడం అమెరికా వాసుల అలవాటు. మంచు తుఫాను వల్ల ఈ ప్రయాణాలన్నీ రద్దయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 5934 విమానాలు రద్దయ్యాయి. 24 కోట్ల మందికి శీతాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదని, వారందరికీ హెచ్చరికలు జారీ చేశారని నేషనల్ వెదర్ సర్వీస్ చెబుతోంది. ఇక బాంబ్ సైక్లోన్ కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. పలు చోట్ల ఉష్ణోగ్రత 0 కన్నా కిందకు పడిపోయింది. రికార్డు స్థాయిలో చలి కుదిపేస్తోంది. పలు చోట్ల భీకర చలిగాలులు వీస్తున్నాయి.